తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో తెదేపా కార్యకర్తలు అభిమానులు తల్లడిల్లారు రెండు రోజులుగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ఆందోళనకు గురై గుండెపోటుతో రాష్ట వ్యాప్తంగా ఆదివారం పదమూడు మంది మృతి చెందారు అధినేత అరెస్టుతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు తెదేప అధినేత చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన సమాచారం తెలుసుకుని కార్యకర్తలు తల్లడిల్లిపోయారు శనివారం మొదలు ఆదివారం రోజంతా ఉత్కంఠగా సాగిన కోర్టు తంతుతో శ్రేణులు ఆందోళనకు గురయ్యారు కోర్టు పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విచారణ ప్రక్రియను ప్రసార మాధ్యమాల్లో తెలుసుకుంటూ తీవ్ర ఆందోళన చెంది పదమూడు మంది మృతి చెందారు అమరావతి మండలం లింగాపురంలో తెదేపా అభిమాని సరిపూడి కోటేశ్వరరావు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం నాగలుటి గ్రామానికి చెందిన చిన్నమాసం చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెంది విజయవాడ ఆటోనగర్ మెకానిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వేమూరి పార్థసారథి విజయనగరం ఇరవై మూడవ డివిజన్ తెదేపా ప్రధాన కార్యదర్శి కోరాడ అప్పారావు చంద్రబాబు అరెస్టు జీర్ణించుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిరికూరపాడు రైతు నలదల సుబ్బారావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరానికి చెందిన కుక్కల రావు గుండెపోటుతో మరణించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామ తెదేపా కార్యకర్త జొన్నకుటి రాజు శనివారం రాత్రి గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త టి వెంకటేష్ ఫోన్ లో తాజా సమాచారం తెలుసుకుంటూ ఆదివారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు విజయనగరం జిల్లా తెర్లా మండలం మోదుగు వలసకు చెందిన జి అప్పారావు శనివారం రాత్రి పొలం నుంచి వచ్చి చంద్రబాబు అరెస్టు వార్తలు విని ఆందోళనకు గురై చనిపోయారు తెదేపా క్రియాశీల కార్యకర్త పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం చెర్లకు చెందిన హుసేన్ సాహెబ్ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తూ ఆవేదనతో కుప్పకూలిపోయారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపునినిగూడలో తెదేపా సీనియర్ నాయకుడు సపవొత్తు వాల్యానాయక్ గుండెపోటుకు గురై మృతి చెందారు పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన విశేష సేవలందించారు వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కుమరిపల్లి చెందిన పదముత్తం ఏసన్నా చంద్రబాబు రిమాండ్ విషయం తెలుసుకుని అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి శివారు రేగులగడ్డకు చెందిన నల్లజర్ల పెద్దన్న కేశవరావు చంద్రబాబు అరెస్టు వార్త తెలుసుకుని ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు కాసేపటికి కుర్చీలోని వరిగి అలాగే మృతి చెంది పాలనలో పదేళ్ల పాటు రేగులగడ్డ సంగం డైరీ పాలకేంద్రం అధ్యక్షుడిగా బేతపూడి సొసైటీ డైరెక్టర్ గా వార్డు సభ్యుడిగా తెదేపా గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం టెంకాయ చెట్ల పాలయానికి చెందిన వాయల సుందర్రావు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు అనంతరం ఇంటికెళ్లి టీవీలో వార్తలు చూస్తూ మనస్తాపానికి గురయ్యారు అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు